విశాఖ ఏజెన్సీ పాడేరు డివిజన్ కేంద్రంలో దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె విజయవంతంగా కొనసాగింది. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సంఘటిత కార్మికులు సమ్మె నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ నుంచి ఐటిడిఏ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను బడాబాబులకు కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తున్నారని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు 12 కార్మిక సంఘాలు 20 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. మోడీ గారు టీ అమ్ముకున్న మోడీ గారు ఈరోజు దేశాన్ని అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు. ఎల్ఐసి కానీ బ్యాంకులు ఇటువంటి రంగాలన్నింటిని అమ్ముతున్నారు. కోటి మంది ఉన్న స్కీమ్ వర్కర్లని ఈరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్ వంటి రంగాలు ఈరోజు ఎటువంటి పరిహారం లేకుండా రిటైర్మెంట్ అయిపోతున్నారు. అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్న ముఠా కార్మికులు, బిల్డింగ్ కార్మికులు, ఆటో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఆటో కార్మికులకి జరిమానాల పేరుతో జగన్ గారు 100 రెట్లు పెంచడం జరిగింది. వీటన్నిటికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేస్తుంది. రైల్వేలు నమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ఈరోజు కారు చౌకగా పెట్టుబడిదారులకు కట్టబెడుతుంది ఈ ప్రభుత్వం. మరోవైపు పేదలను నిరుద్యోగులుగాను పేదలుగాను ఇంకా ఎక్కువ మంది అవుతున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారుతున్నారు. రోజు ఆదాయం కార్మికులు తగ్గిపోతుంది. అంబానీ గారు ఆస్తి మాత్రం 1000 కోట్లలో పెరుగుతుంది. కాబట్టి ఈ నిరసనగా ఇది ఒక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేక భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు వి భాగ్యలక్ష్మి. నేను అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలి. అయితే మా అంగన్వాడీ రంగంలోని స్కీమ్ వర్కర్స్ కన్నా మమ్మల్ని గుర్తించారు. కానీ మమ్మల్ని ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు కన్నా మాకు నిర్ణయం చేయట్లేదు. గవర్నమెంట్ చాలా